గుంటూరు జిల్లాలో 75వ స్వతంత్ర దినోత్సవం రోజున సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న దళిత బాలిక రమ్యను అతి కిరాతకంగా నరికి చంపిన శశికృష్ణను ఉరితీయాలంటూ నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ ఆఫీస్ వద్ద దళిత సంఘర్షణ సమితి నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం ఆర్టీఓ శ్రీను నాయక్కు వినతి పత్రం అందించారు. दलित संघर्षण समिति जिला अध्यक्ष मन आदिओ गारी स्पंदन जगह गुंटूर संघटन चाल दारुणमें ఎందుకంటే ఆ ఒక బాలికను ప్రేమిస్తానని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళని అతి చేయటం అనేది ప్రేమించడం బలవంతం చేసి ప్రేమిస్తానని చెప్పడం అనేది బలవంతం చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. కాబట్టి ఈ విధంగా దారుణాతి దారుణంగా దళిత బాలికలపైన దళిత బాలికలపై దారుణాతి దారుణ హత్యలు జరుగుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండము. రాష్ట్ర ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రేమ పేరిట అనేక మంది హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక వసతి గృహాలు లేకపోవడం వల్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాలికలకు వసతి గృహాలు ఎత్తివేసేసి వాళ్ళ ఇళ్ళకు పంపించినారు. ఏంది రెసిడెన్షియల్ హాస్టల్ కట్టిస్తానమని చెప్పి దారుణాతి దారుణం. తెలంగాణ రాష్ట్రంలో 775 రెసిడెన్షియల్ హాస్టల్ కట్టించి వాళ్ళ బాలికలందరినీ ఆ గృహాల్లో పెట్టి వాళ్ళందరూ చదువు చెప్పిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ అన్నీ గాలికి వదిలేసి జగనన్న మీ అకౌంట్లో 5000 వేస్తాను 10000 వేస్తాను నోరు మూసుకొని ఉండండి మీకు ఏమి అనేటువంటి దారుణమైన పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది కాదు మనకు కావాల్సింది. మాకు శాశ్వతమైనటువంటి విద్య కావాలి, మేము బాగుపడాలి, మేము పైకి రావాలి, మేము ఇంజనీర్ చదవాలి, మేము డాక్టర్ చదవాలి, మాకు ఆ విధమైన ఉన్నంత స్థితికి రావాలి. ఒక 5000 వేస్తే ఒక సంవత్సరానికి మాకు కడుపు నిండదు. కాబట్టి మేము ఏది చెప్తున్నా అంటే మా పిల్లలు మా బిడ్డలు అన్ని అందరూ కూడా చదువుకోవాలి, పైకి రావాలి, ఇంజనీర్ చదవాలి, ఇతర దేశాలకు పోవాలి. ఇతర దేశాలకు పోనీయకుండా జగనన్న డబ్బులు కూడా కట్ చేసేసాడు. విదేశీ విద్యకు సంబంధించిన డబ్బులు కట్ చేశాడు, కులాంతర వివాహం చేసుకున్న డబ్బులు కట్ చేశాడు, ఈ రుణాలు తీసుకునే డబ్బులు కట్ చేశాడు, ఆటోలు తీసుకోవడానికి కూడా డబ్బులు కట్ చేసేది. అనేక సంక్షేమాల పథకాలు రద్దు చేసి మీ అకౌంట్లో మాత్రం 5000 వేస్తా 10000 వేస్తా అని చెప్తున్నాడు. సంవత్సరానికి 10000 వేస్తే ఏ ప్రయోజనాలు చేకూరుతాయి? ఈ విధంగా జిల్లాలో 25 బాలికల హాస్టల్ ఎత్తేశారు. రెసిడెన్షియల్ కట్టించారా అంటే అది లేదు. ఈ బాలికలు డ్రాప్అవుట్లో మారిపోతే మీ బిడ్డలు మాత్రం విదేశాల్లో చదువుకొని మీ కూతుర్లు మీ కొడుకులు మీరందరూ విదేశాల్లో బాగుపడి కోట్లు కోట్లు దంపచ్చుకొని విదేశాల్లో ఉంటే మేము మాత్రం ఈ చెట్ల కింద పడుకొని ఆకుపోసురు తిని బతకాలా? అంటే మేము చదువుకోవాలేదా? మేము ఇంజనీర్లు కావాలేదా? మేము డాక్టర్లు కావాలేదా? మీ దేశంలో ఉన్నతమైన ఒక చదువులు చదువుకోవాలి బాగుపడబడలే. మీరు మాత్రం చదువుకోవాలి, మీ కులం వాళ్ళు చదువుకోవాలి, మీరే బాగుపడాలి. కాబట్టి ఇది అన్యాయం. ఎట్టి పరిస్థితులు అందరికీ వసతి గురుకు కల్పించాలి. బాలికలకు పీజీ దాకా ఒక